चाइना तो घर्षण वातावरण नेलकोन समय में देश प्रयोजन विस्मरी देश प्रतिष्ठन किंचपरचेला सोनिया गांधी राहुल गांधी व्याख्य दुरदृष्टकरमनी बीजेपी जातीय नायक राष्ट्र कोर कमिटी सभ्य पोंगुलेटी सुधाकर रेड्डी अन्नारु खम्मम जिल्लालो आयन मीडिया तो मात्लाडारु प्रधानमंत्री नरेंद्र मोदी गारु ముఖ్యంగా లడాక్ ఏరియాలో కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి సంఘటనల 20 మంది భారత వీర సైనికులు అసలు కోల్పోయిన నేపథ్యం చైనా కవ్వింపు చర్యలు ప్రస్తుత పరిస్థితులు తెలియజేయడం కొరకు వివిధ రాష్ట్రాల పార్టీల అధ్యక్షులు ముఖ్యమంత్రులు అందరితో ప్రతిపక్షాలు అందరి నాయకులతో అఖిలపక్షం మీటింగ్ పెట్టినటువంటి నేపథ్యం ప్రధానమంత్రి గారు రక్షణ మంత్రి గారు హోమ్ శాఖ మంత్రులు అందరూ కూడా ఉన్నటువంటి ఆ మీటింగ్ లో విదేశాంగ మంత్రితో సహా నిన్న ముఖ్యంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు దాని తదనంతరం రాహుల్ గాంధీ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి సమంజసంగా లేవు ముఖ్యంగా సైనికుల యొక్క ఆత్మస్థైర్యాన్ని వాళ్ళ యొక్క నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే రకంగా ఉన్నటువంటి నేపథ్యం ఈ సమయంలో రాజకీయాలు ఎలా ఉన్నా పక్కన పెట్టి మమతా బెనర్జీ గారు గాని చివరికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో పాటు అందరూ కూడా అందరం నరేంద్ర మోడీ గారు ప్రభుత్వంతో మేము ఉంటాం ఈ సమయంలో అందరం ఒకటై చైనాకి బుద్ధి చెప్పాలి మరి భారత ఐక్యతని సమగ్రతని జాతి సార్వభౌమాన్ని కాపాడుకోవడంలో మా వంతు అందరం ఐక్యంగా అని చెప్పినట్టు నేపథ్యం కరి సోనియా గాంధీ గారు గాని రాహుల్ గాంధీ గారు ఎంత సేపటికి కోడిగుడ్డు మీద ఈకలు బీకే పరిస్థితి ఈ సమయంలో మరింత సుదీర్ఘ చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అని చెప్పేది వ్యవహారంలో వాళ్ళు మాట్లాడిన తీరు సగటు భారతీయుడు ఎవరు హర్షించరని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు కేవలం రాజకీయ దురుద్దేశంతో ఈర్ష్యతో ఏదో ఎక్కడ దొరుకుద్ది తప్పులని తప్పులేతికి ఒక నెల సమయం వృధా చేశారు అక్కడ ఏం జరిగిందో లేకపోతే ఇంటెలిజెన్స్ వైఫల్యం అని చెప్పడం ఇవన్నీ కూడా ఈ సమయంలో ఎలాంటి మరి పరిస్థితి ముఖ్యంగా కమ్యూనిస్టులు కూడా వారు సన్నాయి నొక్కులు నొక్కడం ఇంకేదో పంచశీల ఒప్పందాలని చెప్పడం సీతారాం యేచూరి గారు కానీ డి రాజా గారు వాళ్ళు మాట్లాడిన విధానం ఇది ఒక భారతదేశం యొక్క ప్రతిష్టకి ప్రపంచంలో ఈరోజు భారతదేశం ఎదుగుతున్న తీరు ఒకవైపు చైనా ఈ కరోనా మహమ్మారి వ్యవహారంలో చైనా పాత్ర పైన ఒక విలన్ లెక్క ప్రపంచం చూస్తున్నటువంటి నేపథ్యంలో పెట్టుబడులన్నీ భారతదేశానికి వస్తుంటే ఇలా ఈజ్ ఆఫ్ డూయింగ్ దాంట్లో కూడా భారతదేశం రేటింగ్ బ్రహ్మాండంగా ఉన్నటువంటి నేపథ్యంలో అసూయతో చైనా ప్రజల దృష్టి మరల్చాలని వాళ్ళ కుయుక్తులు బార్డర్ దగ్గర ఇబ్బందులు చేసి మన వీర సైనికుల యొక్క ప్రాణాలు బలిగొన్న నేపథ్యంలో మరి రక్తం ఉడికిపోతున్నటువంటి ఈ తరుణంలో అందరం ఒక మాట మాట్లాడేసిందిపై రాజకీయాలు చేయటం తగదు అందుకే కాంగ్రెస్ పార్టీ రోజు రోజు దిగజారిపోతుంది